ఇక ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతుంది ఊహించిన స్థాయిలో వ్యాపారాలు లేకపోవడంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భారీ డీలు కుదుర్చుకున్న బైజూస్ సంస్థ తమ గ్రూప్ కంపెనీల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగులను తొలగించింది తమ ఉద్యోగులను తొలగించిన మాట వాస్తవమేనని అయితే దీనివల్ల ఐదు వందల మందిపైనే ప్రభావం చూపుతుందని తెలిపింది బైజూస్కు చెందిన వైట్ హాట్ జూనియర్ టాపర్ సంస్థల నుంచి భారీగా ఉద్యోగులను తొలగించారు ఒక్క టాపర్ కంపెనీ ఏకంగా పదకొండు వందల మందిని తొలగించింది కేవలం ఫోన్ చేసి తమను ఉద్యోగంలో నుంచి తీసేశారని ఉద్యోగులు ఆరోపించారు గత సోమవారం కంపెనీ ఉద్యోగులకు ఫోన్ చేసి ఆఫీసుకు వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేయమని చెప్పారని లేదంటే తామే తొలగిస్తామని కంపెనీ ఉద్యోగులు తెలిపారు వైట్ హార్ట్ జూనియర్ కంపెనీ తొమ్మిది వందల మందిని తొలగించింది దీంతో చాలామంది ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు ఇక బైజూస్ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రముఖ వార్తా సంస్థ బ్లూంబర్గ్ తెలిపింది కంపెనీ విస్తరణ కోసం అనేక కంపెనీలను బైజూస్ టేక్ ఓవర్ చేస్తూ వచ్చింది అలాగే గత ఏడాది ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ మంచి పేరున్న ఆకాష్ విద్యా సంస్థను టేక్ ఓవర్ చేసింది ఎడీల కింద వంద కోట్ల డాలర్లు అంటే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పింది ఆ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది అయితే ఆకాష్కు నిధులు ఇవ్వడంలో బైజూస్ విఫలమైనట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది